హలో కాక నమస్తే, ప్రశాంత వర్మ ఇనూరు అని అనుకుంటున్నారా? ఈ హనుమాన్కి దర్శకత్వం వహించింది ఈ ప్రశాంత్ వర్మే. ఇక అసలు మ్యాటర్కి వచ్చేస్తే హనుమాన్ టీజర్ అయితే అద్భుతంగా ఉందని నేను చెప్తాను. హనుమాన్ టీజర్ యొక్క బ్రేక్ డౌన్, హిడెన్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఈ టీజర్ రామ్తో మొదలవుతుంది, అలాగే రామ్ నామంతోనే ఎండ్ అవుతుంది. ఫస్ట్ షాట్లోనే మనకి భారీ ఆంజనేయుడి విగ్రహం కనబడుతుంది. ఒక జలపాతం ప్రవహిస్తుంది అక్కడ. అయితే సముద్రం అగాధం లోతుల్లో ఆ ఆంజనేయుడి శక్తి ఒకటి ఒక కణంలో దాచబడి ఉంటుంది. ఆ లోతుల్లోకి తీసుకెళ్లే షాట్ను కూడా మనం గమనించవచ్చు. ఆ షాట్ చూస్తుంటే నాకు ఇక్కడ అంజీ సినిమా గుర్తుకు వస్తుంది. అంజీ సినిమాలో కూడా సేమ్ శివలింగం ఒకటి ఉంటుంది. అది పొందుకున్న వారికి విపరీతమైన శక్తి వస్తుంది. దానికోసం విలన్స్ ఎంతో ప్రయత్నాలు చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా హనుమాన్ శక్తిని అందుకోవడానికి పొందుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ విలన్లకు అది అందకుండా మన హీరో అడ్డుపడతాడు. అయితే హీరోకి విలన్లు ఎదుర్కొనే శక్తి ఎలా వస్తుందంటే, నెక్స్ట్ షాట్లోనే మనం గమనించవచ్చు, మన హీరో సముద్ర ఒడ్డును పడిపోయి ఉంటాడు. దీనికి రెఫరెన్స్ లాస్ట్లో చెప్తాను. అయితే మన హీరోకి శక్తి ఎలా వస్తుందంటే, ఆ ఆంజనేయుడి శక్తి దాగున్న మణి వల్లనే వస్తుందన్నమాట. ఆ మణి ద్వారా మన హీరోకి సూపర్ పవర్స్ కూడా వచ్చేస్తాయి. చాలా షార్ట్స్లో మనం అది గమనించవచ్చు. సూపర్ పవర్స్ వచ్చాక హీరోలో ఎన్నో మార్పులు వస్తాయి. నెక్స్ట్ షాట్లో విలన్లు పరిగెడుతుంటే నత్తను చూపిస్తారు. దానికి అర్థం ఏంటంటే, విలన్లు గమ్యం చేరుకునే ప్రయత్నంలో వాళ్ళు ఎంత పరిగెడుతున్నా, ఎంత స్పీడ్గా తమ గమ్యాన్ని చేరుకుంటున్నాం అనుకుంటున్నా వారిది నత్తనడకే అవుతుంది అని అర్థం. ఎంతటి బలమైన విలన్లు ఎదురైనా ఆంజనేయుడు సూర్యుని మింగినట్టు విలన్లో హీరో మింగేస్తాడు. ఆ సూర్యగ్రహణాన్ని కూడా మనం టేజర్లో చూడవచ్చు. ఈ షాట్ కూడా ఆ మణి ఉన్న ప్రదేశంలోనే జరుగుతుంది. ఫస్ట్ షాట్లో చూపించిన విగ్రహం ఏ విగ్రహం ఒకటే. సూపర్ హీరోలో మారిన మన హీరో విలన్లను ఎగరేసి కొడుతున్నాడు. లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, అదైతే టీజర్కే హైలైట్. మనం ఎన్నోసార్లు విన్నాం ఆంజనేయ స్వాములు వారు హిమాలయాల్లో ఇంకా జ్ఞానంలో ఉన్నారని. ఆ షాట్తో టీజర్ ఎండ్ అయింది. అలాగే ఒక సీన్లో ఆంజనేయుడే పైకెగురుతూ కనిపించారు. తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదా, అదే హీరో సముద్ర ఒడ్డున పడిపోయి ఉంటాడు. బహుశా ఆ సమయంలో, అంటే హీరో ఆపదగా ఉన్న సమయంలో స్వయన ఆంజనేయ స్వాములు వారే వచ్చి మన హీరోని కాపాడి అభయమిస్తాడనిపిస్తుంది. ఈ టీజర్లో మీరు కూడా ఇంకా గమనించినవి ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.